Hi, hello, welcome back to our channel. Iroz Ninimiku dress material news cheskuni, high neck dress nela, stitch chela chupistano. Chodandi ikkada lining gochinino, 2 meters tiskunano. E lining ni neatika tadpukuni, iron cheskuni. Chodandila, middle ki fold cheskoli. Tarvata ila, 2 foldings veyal anamata. Chodandi vidanga, 2 foldings veskuni. E foldings anevi rendu equal ga undetga, sardukovali. ఇలా సర్దుకున్న తర్వాత డ్రెస్ లెంగ్త్ ఎంతో చూసుకోవాలి డ్రెస్ లెంగ్త్ చూసిన తర్వాత డ్రెస్ లెంగ్త్ కంటే మనం లైనింగ్ లెంగ్త్ అనేది తగ్గించి పెట్టుకోవాలి ఇలా చూడండి నేను ఆల్్రెడీ ఇక్కడ మార్కింగ్ వేసేసాను డ్రెస్ లెంగ్త్ అలానే షోల్డర్ కూడా మార్క్ చేసుకున్నాను చూడండి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ షోల్డర్ వచ్చి నేను 8 ఇంచ్ కి పెట్టేసుకున్నాను అంటే షోల్డర్ ఎంత ఉందంటే 16 ఉంది 16 లో ఆఫ్ 8 ఇక్కడ ఫుల్ లెంగ్త్ వచ్చి 36 పెట్టుకున్నాను డ్రెస్ లెంగ్త్ 38 ఉంది ఒక 2 ఇంచ్ తగ్గించాను ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 7 1/2 కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 9 1/2 పెట్టుకున్నాను అలానే కచ్చ కోసం ఒక 2 ఇంచ్ వదిలేసుకున్నాను ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుంది 2 ఇంచ్ అయినా సరిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా లైన్ కి సారీ కచ్ కి కూడా వదిలేసాను ఇక్కడ వచ్చేసి 14 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను అలానే 21 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఈ 21 ఇంచ్ అనేది కట్స్ కోసం తర్వాత ఇక్కడ 14 వచ్చి పెట్టుకున్నాం కదా ఈ 14 ఇంచ్ అనేది వెస్ట్ లూజ్ అన్నమాట అంటే రౌండింగ్ కోసం అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను చూడండి కింద గేర్ అన్నమాట డ్రెస్ కి ఎంత గేర్ ఉంటే అంత పెట్టేసుకుని దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కట్స్ కుడతాం కదా ఆ కుట్టు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గాని 1 ఇంచ్ గాని మనం మార్క్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది చేయాలి చూడండి ఇక్కడ నేను 1 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది చేసుకున్నాను తర్వాత ఇక్కడ కాలర్ నెక్ కదా అన్నం కదా ఈ కాలర్ నెక్ కోసం నేను 3 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను అదే విధంగా పైకి కూడా అంటే హై నెక్ కదా ఈ హై నెక్ అనేది ఈ డ్రెస్ మెటీరియల్ లోనే వచ్చేస్తుందన్నమాట విడిగా యాడ్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా మనం ఒకే కట్టింగ్ చేసుకోవచ్చు పైకి నేను 3 1/2 కి మార్క్ చేసుకున్నాను అలానే విడ్త్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాను ఇలా 3 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట మనం డ్రా చేసింది బ్యాక్ నెక్ అయితే స్ట్రైట్ గా మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అలానే ఫస్ట్ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసే సారీ కట్ చేసుకోవాలి నేను ఓన్లీ బ్యాక్ నెక్ ఒకటే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఇక్కడ 2 ఆర్మ్ హోల్స్ కూడా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం కట్ చేయకూడదు ఫస్ట్ అయితే మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం 3 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని చూడండి పైకి ఇక్కడ నుంచి 3 1/2 కి ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడ కూడా మళ్ళీ 3 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట హై నెక్ ఇది బ్యాక్ ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి నెక్ మాత్రం ఇప్పుడు కట్ చేయకూడదు మనం నెక్ అనేది పేపర్ స్టిఫ్ మీద కట్ చేసుకుని ఇక్కడ మనం యాడ్ చేయాలి చూడండి ఈ విధంగా సేమ్ ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకుని బ్యాక్ నెక్ కట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా అలానే ఇక్కడ కూడా మనం కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసాం కదా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది బ్యాక్ అన్నమాట ఇప్పుడు మనం రౌండింగ్ కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి అలానే కట్స్ కోసం ఒక టక్స్ కచ్ కోసం కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా నేను 2 డ్రెస్ మెటీరియల్స్ కట్ చేస్తాను నెక్ మాత్రం కట్ చేయలేదు చూసారా ఈ విధంగా
ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా నేను టక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. అంటే ఇక్కడ వచ్చేసి రెండు సేమ్ నెక్స్ అన్నమాట, నెక్స్ ఒకటే మారుతాయి, సేమ్ డ్రెస్సెస్ అన్నమాట, హై నెక్ డ్రెస్సెసే. మనం ఫ్రంట్ వచ్చేసి నెక్ పాట్ నెక్ ఒకటి, అలానే వి షేప్ లాగా ఒకటి పెట్టుకోవచ్చు. పెట్టడానికి నేను రెండు కట్ చేస్తాను. ఇక్కడ అంతా ఓకే, కానీ డ్రెస్ నెక్స్ ఒకటే మారినాయి అన్నమాట. చూడండి, ఇలా డ్రెస్ మెటీరియల్ని మనం ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ అనేది వేసుకుని చూడండి, ఈ విధంగా మనం డ్రెస్ మొత్తం మెటీరియల్ కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ అన్నమాట, లైనింగ్ ఏ విధంగా ఉందో దానికి ఒక పావు ఇంచ్ అనేది చుట్టూ వదిలేసేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్నే ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది పేపర్ స్టిఫ్ ఉంటుంది కదా, ఈ పేపర్ స్టిఫ్ని తీసుకుని చూడండి ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన ఒక 1 ఇంచ్ వదిలేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి మనం నెక్ ఎంత ఉందో అంతా డ్రా చేసుకుందాం. ఎంత డీప్ కావాలంటే అంత డీప్ వరకు నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే ఇక్కడ 6½ పెట్టుకున్నాను. ఈ 6½ దగ్గర నెక్ డ్రా చేసుకుని ఈ 6½ దగ్గర నుంచి మనకి నెక్ అనేది డ్రా చేద్దాం. విడ్త్ ఇక్కడ 3 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 ఇంచ్ దగ్గర నుంచి పైకి కూడా ఒక 3 ఇంచ్ మనం ఎంత పెట్టుకున్నాం, 3½ వరకు. ఇది కాలర్ కోసం 3½కి పెట్టుకుంటున్నాను. ఈ 3½ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ మనం ఒక 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ కాలర్ కోసం విడ్త్ అనేది తీసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా నేను 3 ఇంచ్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1¾ పెట్టుకుంటున్నాను. ఇది మన షోల్డర్ దగ్గర 1¾, పైన వచ్చేసి కాలర్ కోసం 1½ పెట్టుకోవాలి, 1½ పెట్టుకోవాలి. ఈ 1½ పైన పెట్టుకుని మిడిల్లో 3 ఇంచ్ దగ్గర మనం 1¾ పెట్టుకొని ఇలా మనకి నెక్ ఏ షేప్లో కావాల్సితే ఆ షేప్లో మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫస్ట్ మనం పైన వచ్చేసి 1½ పెట్టుకున్నాం, తర్వాత వచ్చేసి 1.75 పెట్టుకున్నాం, అంటే 1¾ పెట్టుకున్నాం. చూడండి, ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకుని నెక్ షేప్ కూడా నేను డ్రా చేసేసుకున్నాను. ఈ నెక్ షేప్ దగ్గర డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 1½ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ ఏ షేప్లో డ్రా చేసుకున్నామో అదే షేప్లో 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనం దీన్ని కూడా మళ్ళీ సేమ్ నెక్ షేప్ లాగే డ్రా చేసుకుని మనం కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా నెక్ షేప్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ షేప్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేద్దాం. చూడండి, నెక్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట, చూసారు కదా.